వచ్చాకా ఫైనల్లీ వచ్చావా ఐ రియల్లీ మిస్డ్ యు అ లాట్ సీతక్క మా ఇంటి పక్కన ఒక వికలాంగుడు ఉంటాడు అన్ని పనులు చేసుకుంటాడు ఒకటో రెండో పనులు చేతగాక నాకు దేవుడు అన్యాయం చేసిండు అన్యాయం చేసిండు ఒకటే బాధపడతాడు అయితే ఏమైంది వెరీ ఇంట్రెస్టింగ్ మిమ్మల్ని చూపించాలనికి కాలు చేతులు సక్కలే అన్ని పనులు చేసుకుంటుండ్రు అన్ని ఉండి రెండు రోజులు చేసుకోలేక సతమతం అవుతుండ్రు ఎందుకమ్మా జన్మ మళ్ళీ ఏమన్నా అంటే అన్న అంటారు అబ్బా పని చేసుకోలేక కాదు సీతక్క ఐ రియలీ మిస్డ్ యు ప్రపంచం మొత్తంలో నాకు తెలిసిన జెన్యూన్ అండ్ మెచ్యూర్డ్ పర్సన్ వి నువ్వే ఐ రియలీ లవ్ యువర్ కంపెనీ అండ్ యు ఆర్ మై వన్ అండ్ ఓన్లీ బెస్ట్ ఫ్రెండ్ ఏందో నీ అభిమానం ఐ లైక్ యువర్ డ్రెస్ సీతక్క సుల్తాన్ బజార్ లో కొన్నా 500లో చెప్పిండు 150కి దగ్గొట్నా వామ్మో అట్లెట్లా బేరేం చేస్తావు సీతక్క సగానికి సగానికి సగం ఎంత ఉంటాయి పిచ్చుగుడ్డలకి అట్లే అడ్డగోలుగా చెప్తారు మనం అట్లే దగ్గొట్టాలి ఈసారి షాపింగ్ కి పోతున్నప్పుడు నేను తీసుకుపోతా నాకేడగుద్రుద్ది వశు అయినా బేరం చేయడం ఏమైనా బ్రహ్మ విద్య వాడు 500 అంటాడు నువ్వు 150 అడగాలి వాడు 1000 అంటాడు నువ్వు 100 అడగాలి అంతే ఆగు సీతక్క రాసుకుంటా 1000కి 100 500కి 150 ఓకే ఆల్ సెట్ మాతల్లే అయినా ఎటెల్లో సీతక్క మీ ఇల్లు వదిలి బయటకే వెళ్ళో 2 డేస్ అవుట్ ఆఫ్ స్టేషన్ వాట్సాప్ వరంగల్ పైన ఎందుకు మా తమ్ముడు సూరత్ నుంచి వచ్చిండు మా మేనమామకి సూరత్ లో మొగ్గం నేసే బిజినెస్ ఉంది మా మర్దల్ నుంచి పెళ్లి చేసి ఆ బిజినెస్ కి యజమాన్ చేస్తా అని మా తమ్మునికి బంపర్ ఆఫర్ ఇచ్చిండు మా తమ్మునికి చదువు అంటే చాలా ఇష్టం నాకు ఏ పెళ్ళొద్దు ఏ మర్దలొద్దు నేను కలెక్టర్ అవుతా అని సూరత్ నుంచి హైదరాబాద్ వచ్చిండు చిన్నప్పటి నుంచి చదివిపించింది మా మర్దల నుంచి పెళ్లి చేయడానికంట అట్లెట్లు వదిలేసి వస్తాడు తాళి కట్టాల్సిందే అని ఊరుల ముందుకు పంచాయతీకి దిగిండు మా తమ్ముడు నేను జాబ్ చేసిస్తా అని మా మామ కుదరదు ఇప్పుడే తాళి కట్టాలని మస్తులోకి దిగిండ్రు లాస్ట్ కి వావ్ ఇంట్రెస్టింగ్ లాస్ట్ కి ఏమైంది నాతో నవ్వుతలేదు టెన్షన్ పెరిగిపోతుంది అమ్మా అమ్మా ఫ్రెండ్షిప్ కొద్ది ఒక మాట అంట వైషు నువ్వేమనుకోవద్దు మనం ఫ్రెండ్స్ సీతక్క నువ్వు నన్ను ఏమన్నా అగ్రీడ్ 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 నువ్వు ముచ్చట్లకు మస్తు ముద్దలు చెప్తావు వైషు అవును సాప్తా వైషు ప్లీజ్ తర్వాత ఏమైందో చెప్పు సీతక్క వైషు వైషు అబ్బా ఇంట్రెస్టింగ్ టాపిక్ చెప్తుంటే మా అమ్మ ఒకటి ఏడ పనుండదు మా అమ్మకి ఒక్క నిమిషం సీతక్క ఇలా వెళ్ళి అలా వచ్చేస్తా మంది విషయాలంటే ఎంత ఇంట్రెస్ట్ అబ్బా జనాలకి ఇంత సోయి చదువు మీద పెడితే ఎప్పుడో కలెక్టర్ అయ్యేది మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్